గుంటూరు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలో సత్తెనపల్లి డిఎస్పీ రామిరెడ్డి విజయ్ భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో గుంటూరు ఐజీ బ్రిజిలాల్ ఆదేశానుసారం పల్నాడు ప్రాంతంలో లా అండ్ ఆర్డర్ పర్యవేక్షించేందుకు పోలీసులతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. పల్నాడులో మన పిడుగురాళ్ళ ప్రజల ప్రాంతాల్లో కొంత సమస్యలు ఉన్నాయని చెప్పి ఇటువంటి కాలంలో కాపంలో వార్తలు వస్తున్నాయి. ఎక్కడా కూడా ఇటువంటి శాంతి భద్రత సమస్య ఎక్కడా కూడా అంత లేదు. అయినప్పటికీ కూడా ముందు జాగ్రత్తగా ఎవరైతే ప్రజలు కొంత అపోహల్లో ఉన్నారో ఇటువంటి ఏమి లేవు చెప్పేదానికి ఇక్కడ మా ఆత్మ ఒక బేస్ క్యాంప్ లెక్క తగినంత పోస్ట్ కూడా పెట్టారు. ఎక్కడన్నా ఏదన్నా గ్రామాల్లో మాకు ఈ రకమైన సమస్య ఉంది, మమ్మల్ని ఏమన్నా బెదిరిస్తున్నారు భయపెడుతున్నారని ఆ రకమైన వాతావరణం ఉంటే మాకు చెప్పచ్చు. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తాము. అది కూడా కాకుండా ఇప్పుడు ప్రతి పోలీస్ యాక్ట్ అమల్లో కూడా ఉంది. ఎవరైనా కానీ ఒక ఊరేగింపు ఒక మీటింగ్ పబ్లిక్ మీటింగ్ పెట్టుకోవాలంటే పోలీసు వారిని డిస్పాల్ చేసుకోవాలి. పోలీస్ అనుమతి లేకుండా పెట్టడాన్ని అది చట్ట విద్యుత్ సభగా కూడా భావించి చట్టపరంగా చర్య తీసుకుంటాం. పరిమిషన్ వచ్చి అడిగితే మేము అన్ని విచారించి అది ఇబ్బంది లేకుండా కూడా మేము ఏర్పాటు చేయబడుతుంది. ముఖ్యంగా మాకు కొన్ని గ్రామాలు ఇప్పుడు ఆ పిండిళ్ళని తర్వాత తుమ్మ చెరువు కరాలపాడు దోరసల్లు పాత గణేష్పాడు కోనంకి ఇతర గ్రామాల్లో ఇలాంటి పరిస్థితి ఉన్న అపోహల్ని అప్పుడు ఏమి లేవు. దానికి ఎక్కడైనా కూడా పోలీసు ప్రతి ఒక్కరికి అర్థం కల్పిస్తారని మేము ఉన్నాం. ఎవరు కూడా నిర్భయంగా ఉండొచ్చు గ్రామాల్లో అట్లా ఎలాంటివి లేదు. ఎప్పుడైనా సరే మా దగ్గర మా సమస్య చెప్తే మేము హాజరయ్యి మా సమస్యను కూడా శాంతి భద్రత విషయంలో సమస్య పరిస్థితి తెలియజేస్తాం.